हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। ई रोजु नेनु चेयबोये रेसिपी स्वीट पोटैटो नु वाटर लेकुंडा नेय्यि प्लस शुगर तो एला कुक चेसुकोवालो चूपिस्तानु। स्वीट पोटैटो इदोक मंची स्नैक ऐटम। स्वीट पोटैटो मनकु तोंदरगा डैजेस्ट अयिपोतुंदि, अंते काकुंडा पिल्ललु कूडा दीन्नि एक्कुवगा तिनडं वल्ल रोगनिरोधक शक्ति अनेदि పెరుగుతుంది। అంతేకాకుండా ఈ స్వీట్ పొటాటోలో అధిక మొత్తంలో పిండి పదార్థాలను కలిగి ఉంటుంది। సో తక్షణ శక్తిని కూడా మన శరీరానికి అందిస్తుంది। ముందుగా స్వీట్ పొటాటోను నీట్‌గా క్లీన్ చేసుకోవాలి। ఇలా మట్టి లేకుండా క్లీన్ చేసుకున్న తర్వాత నేను చూపిస్తున్న విధంగా మాత్రమే ఈ వెడల్పులోనే ముక్కలను కట్ చేసుకోండి, ఎందుకంటే వాటర్ లేకుండా కుక్ చేస్తున్నాం కదా। సో అందుకని ఇంత సన్నగానే కట్ చేసుకోవాలి। ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని తీసుకుందాం। నెయ్యి బాగా హీట్ అయ్యి పెనమంతా కొంచెం ఇట్లా పెనంను తిప్పుకోవాలి। ఇప్పుడు కట్ చేసి పక్కన పెట్టుకున్న స్వీట్ పొటాటో ముక్కలను ఇలా పెనంలో 1x1 వేసేసుకొని వేసుకున్న తర్వాత ఒక స్పూన్ షుగర్ ను ఈ స్వీట్ పొటాటో పై చల్లుకుందాం। ఇలా చల్లుకున్న తర్వాత pan పై మూతను పెట్టుకొని 5 మినిట్స్ లో ఫ్లేమ్ లో పెట్టి కుక్ చేసుకోవాలి। స్టవ్ మాత్రం లో ఫ్లేమ్ లోనే ఉంచండి। సో అంతే కాకుండా ఈ స్వీట్ పొటాటోలో విటమిన్ సి అనేది ఎక్కువగా ఉండటం వల్ల జలుబును కూడా తగ్గిస్తుంది, రోగనిరోధక శక్తిని కూడా మనకు పెంచుతుంది। షుగర్ పేషెంట్స్ కూడా ఈ స్వీట్ పొటాటోను తినవచ్చు। దీనిలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండడం వల్ల మన శరీరంలో ఉన్న షుగర్ లెవెల్స్ ను తగ్గిస్తుంది, ప్లస్ బరువును కూడా పెరగకుండా చేస్తుంది। 5 మినిట్స్ అయిపోయింది కదా, ఒకసారి ఇప్పుడు మూతను తీసుకొని చూసుకుందాం। చూశారు కదా 50% కుక్ అయినే। ఇప్పుడు బ్యాక్ సైడ్ కూడా ఇలా స్పూన్ తో తిప్పుకొని మరొక 5 మినిట్స్ కుక్ చేసుకుందాం। ఇలా తిప్పుకున్న తర్వాత pan పై మూత పెట్టి ఇంకొక 5 నిమిషాలు వెయిట్ చేయాలి। ఈ విటమిన్ సి, విటమిన్ డి, విటమిన్ ఏ ఇలా ఎన్నో విటమిన్స్ ను ఈ స్వీట్ పొటాటో కలిగి ఉంది। సో పిల్లలు పెద్దవాళ్ళు అందరూ తినొచ్చు। ఇది ఒక మంచి స్నాక్ ఐటమ్, చూసారు కదా చాలా సింపుల్ అండ్ ఈజీగా కుక్ అయ్యింది। ఓన్లీ 10 మినిట్స్ అంతే, 10 మినిట్స్ లో మంచిగా ఇలా బాయిల్ అవుతుంది। చూసారు కదా ఈ స్వీట్ పొటాటోను ఇలా నెయ్యి వేసి ఇలా కుక్ చేసుకోవడం వల్ల తినడానికి చాలా టేస్టీగా క్రంచీగా ఉంటుంది। మనం కొంచెం షుగర్ యాడ్ చేసాం కదా, ఇష్టం లేని వాళ్ళు షుగర్ ని అవాయిడ్ చేయండి। సో ఫ్రెండ్స్, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। థాంక్యూ ఫర్ సపోర్టింగ్ మీ, థాంక్యూ ఫ్రెండ్స్।